Hello, hi andy, welcome to my channel Kantha Kitchen and Logs. Ee roju nenu patti polamlo kalupu teeyadam ellano chuistanu. Inka kuchoni kalise danikante ee kalupu teese yantram toti kalisinattaithe manaki kalupu chaala sulavanga vastadi. Kalupu teese yantramu chaapulo ekkadaina dorukutundi. Manamu ekkuva rate em undadu, takkuva rate untadi. దీని రేట్ వచ్చేసి 300 నుంచి స్టార్టింగ్ 300 నుంచి ఉంటాయి. నేనైతే 450కి తీసుకొచ్చాను. ఇంకా దీంతో కలుపు తీయడము చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా రోజుకి ముగ్గురు కలిసే కలుపుని ఒకరే కలవచ్చు. చాలా సులువుగా కలుపు తీయొచ్చు. నాకైతే బాగా అనిపిస్తుంది ఇలా కలుపుస్తుంటే. ఇంతకు ముందు వీడియోలో పత్తిలో నేను కల్వర్తోటి ఎలా కలుపు తీసానో చూపించాను కదా. కొంచెం కల్వర్తో కలిసింది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా దీంతో కలుపు తీస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ కలుపు కూడా అవుతుంది. ఇంకా ఎక్కువ గడ్డి లేకపోయినట్టయితే మనం దీంతోటి తక్కువ టైంలోనే కలుపు ఇంకా పొలం కూడా తొందరగా కలుపు తీయొచ్చు. దీనితో ఎవరైనా కలుపు తీయొచ్చు. ఎప్పుడు పొలంలో పని చేయని వాళ్ళైనా పొలంలో ఇలా కలుపు తీయొచ్చు. ఎక్కువ కష్టమేం అనిపిస్తలేదు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పత్తి పొలంలో ఇంకా లాస్ట్ వరకు నేను ఎలా కలుపు తీస్తానో ఈ వీడియోను చివరి వరకు చూడండి. Thank you.
చూశారు కదా కలుపు తీసే యంత్రంతోటి ఎంత సులువుగా కలుపు తీసాము. ఇంకా పత్తి మొక్కలు కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. ఒకవేళ మీ దగ్గర పత్తి పొలం ఉన్నట్టయితే దీన్ని వాడవచ్చు, ఎక్కువ కష్టం లేకుండా కలుపు తీయవచ్చు. ఓకే అండి, ఈరోజు మా పొలంలో ఎట్లా కలుపు తీసినామో చూసినారు కదా. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.